ఎన్ని జాతీలున్నా, ఎన్ని ధర్మాలున్నా, ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వమే అనేది మర్చిపోయిన ఒక ప్రాంతం కథే ఈ కథ. రే పోలీసులు, పొద్దున కల్లా మీలో ఒకడిని నరుకుతాండ్రా. పెరిగే రోషం నరమున మరిగే స్వార్థం ఏ కులమతం అని తెలియక దూరం తరమును చెరిపే వేదం అటు ఇటు కదలక ఒదిగే వాదం నిలబడక సాగే వేదం హద్దులు వా పక్క తిరిగే రూపం ముసుగును తొడిగే అంతుగాని యుద్ధమే ఆపలేని పంతమే మార్చలేనిమే అదుపులేని రేయ్, ఒక్కొక్కడిని వదిలిపెట్టకూడదురా. రే, మనం వాళ్ళ మనిషిని చంపేశాం కాబట్టి వాళ్ళు కూడా మన వాడిని చంపేస్తారు రా. రే, ఈసారి వాణ్ణి వీణ్ణి చంపడం కాదు, డైరెక్ట్ గా వాణ్ణి వేసేద్దాం. హలో, అవునా? రే, వాడు సింగిల్ గా మన ఏరియాలోకి ఎంటారేనంట. మీరంతా వెపన్స్ తీసుకుని ముందు నుంచి అటాక్ చేయండి, నేను వెనకాల నుంచి అటాక్ చేస్తాను. దొరికాడు, ఏసేండ్రా. హే, సింగల్ గా దొరికాడు, ఏసేండ్రా. మాతో మేమే, మీరు మాలో కలవద్దు. మాదే మాకు, మీరెవ్వరు మాకొద్దు. మాకే మేమే, మా మాటే మారదు. మాలో మేమే, మా తీరే చెదరదు. మీరెవరో మేమెవరో చేసే గొడవలే. మనసును దాటి మారకు, మంచిని ఎప్పుడు వాపకు, తప్పుకు ఎన్నడు.
అమ్మా అమ్మా, ఇక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఇదేమన్నా చూసారా? ఆ ఇప్పుడే ఇటు వెళ్ళాడు బాబు. చెల్లమ్మా, ఇక్కడ ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, నువ్వేమన్నా చూసావా? ఆ ఇటే వెళ్ళాడు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వాళ్ళు వెళ్ళిపోయారులే బాబు. వందే మాతరం. అమ్మా, నేను ఒక హిందూని, నేను ఒక ముస్లింని, నన్ను ఎందుకు కాపాడారు? నాకు ఒక కొడుకుండేవాడు బాబు, ఇలాగే హిందూ ముస్లింస్ గొడవల్లో నా కొడుకుని చంపేశారు. నాలాగే నీకు కూడా ఒక తల్లి ఉంటుంది కదా, ఆ తల్లికి నాలాంటి బాధ ఉండకూడదనే నిన్ను కాపాడాను. నాకు కూడా ఒక అన్నయ్య ఉండేవాడు, మా అన్నయ్య కూడా ఇలాంటి గొడవల్లోనే చనిపోయాడు. నీకు ఒక చెల్లి ఉంటుంది కదా, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, అందుకే నేను చెప్పలేదన్నయ్య. మీ రుణాన్ని నేను ఎప్పుడూ మర్చిపోనమ్మా. ఆ ఫోటోలో ఉండేది చెల్లి, ఆ ఫోటోలో ఉండేది ఎవరు? వాడు నా కొడుకే బాబు, ఇప్పుడు దాకా నేను చెప్పింది వాడు గురించే. అతనే మా అన్నయ్య. నువ్వా నేనా అని గొడవలు ఎందుకు, మీరా మేమా అని భేదాలెందుకు, నీరా నాదా అని వర్గాలెందుకు, మనకే మనమే తలవంచాలెందుకు. ఈరోజు రాఖీ పండగ కదా అన్నయ్య, మీలో మా అన్నయ్యని చూసుకుంటూ రాఖీ కడతాను. మనమంతా ఒకటైతే ఈ మతములు ఎందుకు, మనసంతా ఓర్పుంటే ఇక లోకం మారదా, కన్నులకే కనిపించని ఈ కులాలు ఎందుకు, కరకాలం కలిసుంటే ఇక అంతా మనదవదా. మీ మనుషులు వాళ్ళ మనుషులు అక్కడ గొడవ పడుతున్నారన్నా. మన మార్పే జగమంతా చూడాలిరా, ఈ తీర్పే కడ వరకు నిలవాలిరా. ప్రతి చోట తేడాలెందుకు, ఒకటై పదరా. రే మచ్చా, నీకేం కాలేదా? అవునరా, నాకేం కాలేదు. నేను ఈరోజు బతుకుండడానికి కారణం ఎవరో తెలుసా? ఒక ముస్లిం తల్లి నాకు ప్రాణభిక్ష పెడితేనే నేను ఈరోజు బతుకున్నా. ఆ తల్లి ఇంకెవరు కాదు, మనం ఎవరినైతే వెంటాడి వెంటాడి మృగంలాగా చంపేశామో రహీం, వాణ్ణి కన్న తల్లి. అవును, నేను కూడా ఒక పెద్ద తప్పు చేశాను, ఒక చెల్లికి అన్నయ్య లేకుండా చేశాను. కానీ అదే చెల్లి ఈరోజు నా ప్రాణం కాపాడింది. కానీ ముందు గొడవలు మొదలుపెట్టింది మీరే. మేం కాదు, మొదలుపెట్టింది మీరు. మా రాముని నడి రోడ్లో చంపింది మీరు. ఏయ్, మీరే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాడిని ఎవరు చంపలేదు, వాడు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల. మీకు ఇంకో విషయం తెలుసా? యాక్సిడెంట్ అయిన రోజు ఫోన్ చేసి చెప్పిందే నేను. రే విజయ్, నీ ఫ్రెండ్ యాక్సిడెంట్ అయిందిరా? అవునా, ఉండు, ఆరే కాల్ చేస్తాను. ఎవరిని వేరుగా చూడకు, అందరూ ఒక్కడే మరవకు, ఈ మనసును దాటి మా. ఇక చాలు, ధర్మాలు జాతిలు అంటూ మానవత్వాన్ని మర్చిపోయాం. తెలియకుండానే చాలా పెద్ద తప్పులు చేశాం, ఇక నుంచైనా మారిపోదాం. వందే మాతరం.